ప్లీజ్ నేను అదేశ నిండా మునినడికి చలేలేదు ఒళ్ళంతా బురద పోసుకున్నాడికి ఏ బాధ లేదు ఇంకొకరు కూడా బురద చాలని ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తి ఉన్నాడు సార్ అదేశ నేను ఒక 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల అపోజిషన్ గా अध्यक्ष सभ्यत् अध्यक्ष इन अच्छेनायुड़ा आय सवालता अंत व्यक्ति ये विधा आयन को अध्यक्ष मानसिक व्याधि आयन को मानसिक व्याधि आयन इंतना चंद्रबाबुना गारक्वेटे महानायकड़ता कल पाप एक् चूस कल अध्यक्ष నేను ఈ రోజు కాదు 35 సంవత్సరాలుగా 78 నుంచి యాక్టివ్ పొలిటిక్స్ లో ఉన్నా ఉంటే అధ్యక్ష నా మీద చాలా ఆరోపణలు పెట్టి ఈనాయల తల్లి కూడా నా మీద ఆరోపణలు పెట్టి ఫైట్ చేశారు అధ్యక్ష సుప్రీం కోర్టు వరకు పోయారు ఏం చేశారు అధ్యక్ష ఏమీ చేయలేకపోయారు ఎందుకు అధ్యక్ష అది నా నీతి నా నిజాయితీ అందుకే ఎవరు ఏమీ చేయలేకపోయారు అధ్యక్ష ఎలక్షన్ల అధ్యక్ష 20 మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు మా కావాలని 17 మంది ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ తీసుకున్నారు ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేని తీసుకొని మంత్రి పదవి చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు అధ్యక్ష ఇది ప్రలోభం కాదు నీకు అది కనపడవు అదే మరి మీ ఎమ్మెల్యేలు ఇద్దరు తీసుకున్నారు మీకు సిగ్గు అనిపించడం లేదు మన ఎమ్మెల్యేలు ఇద్దరు తీసుకున్నారని మూడో ఎమ్మెల్యేని ఎట్ట పంపించారు మీరు ఎందుకు పంపించారు అంటే ఇది లాలోచి కాదా ఇది లాలోచి పాలిటిక్స్ కాదా అడుగుతున్నాను రెండో దశ నేను చాలా సార్లు చెప్పాం మాకు అవసరం లేదు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కావాలని ఏదైతే పెట్టారో ఆ విషయం కూడా చాలా స్పష్టంగా డినే చేశా చాలా స్పష్టంగా చెప్పాం ఈ రోజు హైదరాబాద్ లో నేను ఉన్నానంటే ఒక ముఖ్యమంత్రిగా కామన్ క్యాపిటల్ లో ఉన్నాను ఈ రోజు మనందరి ఫోన్లు ట్యాప్ చేస్తే నీకు ఆ విషయం కనపడలేదు నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా అంటే ఇది లాలూచి రాజకీయం కాదా నువ్వు అటు టిఆర్ఎస్ పార్టీ హాట్ లైన్ లో పెట్టుకొని 24 గంటలు కుట్రలు పంపుతున్నారు దానికి దీనికంటే సాక్ష్యాలు ఏం కావాలి అందుకే అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నా మీరు టిఆర్ఎస్ కలిసిరానన్న ఏమీ చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను ఎన్ని పెడితే అధ్యక్ష ప్రధానమంత్రి గారికి నేను భయపడుతున్నానని లేనిపోని అబూతకల్పన చేస్తారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏదో ఒక విధంగా ప్రజల్లో ఒక సందేహాన్ని విశ్వవిద్యాన్ని చేయాలనుకుంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి నాతో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది చూశాను కానీ నా నీతి నిజాయితీ వల్ల ఎవ్వడూ నన్ను ఏమీ చేయలేకపోయారు రేపు కూడా అదే జరుగుతుంది ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్పాను నా పక్క ధర్మం ఉంది న్యాయం ఉంది నీతి ఉంది మీ మార్గ తప్పుడు పనులు చేయను నా జీవితంలో చేయను నువ్వు ఆరోపణలు టిఆర్ఎస్ ఒకటి రాస్తే ఆయన నీకు పంపిస్తే ఆ కాపీ తీసుకొచ్చి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఇదన్నీ ఏమి జరగవు జగన్మోహన్ రెడ్డి గారు పగటి కలలు కనద్దండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు మా మెంబర్స్ కూడా నేను చూశాను అధ్యక్ష ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కనీసం కొంతైనా ఆలోచన విధానం ఉంటే ఆయన లైన్లోకి వచ్చి సబ్జెక్ట్ మహాడాలి ఈరోజు ఈ సబ్జెక్ట్ అంతా డిబేట్ చేస్తూ నీ రాజకీయ ప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం ఈ వేదికను ఉపయోగించుకుంటున్నావు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది 20 మంది ఎమ్మెల్యేలు మాకుంటే 17 కావాలయ్యా మాకు మా ఎమ్మెల్సీ ఓడిపోయాం మేము ఒక తెలంగాణలో మీ పార్టీ కూడా ఉంది మీ పార్టీ అందరూ అమ్ముడుపోయారు మా పార్టీ వాళ్ళు కొంతమందిని కొన్నా మిగిలిన వాళ్ళు పోరాడుతున్నాం అది మా నీతి నిజాయితీని తెలంగాణ కూడా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఈ రోజు ఏదైతే చెప్తున్నారో నేను చాలా సార్లు డినే చేశాను మళ్ళీ హౌస్ ద్వారా చెప్తున్నా నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు ఏ తప్పు చేయలేదు చేయను ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలంగాణలో మీరు చూస్తే అధ్యక్ష ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన తప్పుడు కేసు పెడితే మీరు కూడా స్పందించాల్సిన పోయి మీరు వాళ్ళతో కలిసి లావలోచి పడ్డారంటే సెక్షన్ 8 ఏమైందయ్యా రేపు నిన్ను ఏదైనా కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యేలు ఎవరిపైనా కానీ యాక్షన్ తీసుకున్నా నేను ప్రొటెక్షన్ ఇస్తా అది సెక్షన్ 8 ప్రకారం కామన్ క్యాపిటల్ లో ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మన అసెంబ్లీలో లాబీల అధ్యక్ష